గౌరవనీయులు, పెద్దలు, రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రివర్యులుగా మాత్రమే కాకుండా కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో ముఖ్యమంత్రి గారి ఆలోచనకు అనుగుణంగా కేసీఆర్ గారి మార్గదర్శకత్వంలో గడిచిన 4.5 సంవత్సరాలుగా అహరహం శ్రమించి ఈ రోజు తెలంగాణ కోటి ఎకరాల మాగాణంగా మారబోతుంది అంటే అందులో తనదైన పాత్ర తనదైన కష్టంతో పోషించిన గౌరవ రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రులు మంత్రివర్యులు సిద్ధిపేట శాసన సభ్యులు గౌరవనీయులు హరీష్ రావు గారికి ముందుగా హృదయపూర్వకమైన అభినందనలు తెలియజేస్తూ ఎందుకంటే వారు చెప్పినట్టు ఒక చిరస్మరణీయమైన దృశ్యాన్ని ఈ రోజు ఆవిష్కరించుకునే అదృష్టం మా ఇద్దరికి కలిగింది. నిజానికైతే గౌరవ ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా సిద్ధిపేట అంటే వారికి ఎంత ఇష్టమో వారితో రోజులు కనీసం సంవత్సరంలో ఒక గంట సమయం గడిపినా కూడా తెలుస్తుంది ముఖ్యమంత్రి గారికి సిద్ధిపేట అంటే ఎంత ప్రేమను. తనకు రాజకీయంగా అదే రకంగా తనకు జన్మనిచ్చిన ఈ గడ్డ మీద తనకెంత వాత్సల్యం ఉందో తనతోని కొద్ది కాలం గడిపిన ఎవరికైనా తెలుస్తుంది. అట్లాంటిది ఈరోజు వారి చేతుల మీదుగా జరగాల్సిన కార్యక్రమం మా ఇద్దరి చేతుల మీదుగా జరగడం, అందులో మరి ఈరోజు గౌరవ పార్లమెంట్ సభ్యులు ప్రభాకర్ రెడ్డి గారు కానీ, జిల్లా పరిషత్ చైర్మన్ రోజా గారు కానీ, గౌరవ హుస్నాబాద్ శాసనసభ్యులు సతీష్ గారు, బాలకృష్ణ గారు, జనగామ శాసనసభ్యులు మన యాదగిరి రెడ్డి గారు, దుబ్బాక శాసనసభ్యులు రామలింగారెడ్డి గారు, శాసన మండలి సభ్యులు ఫారూక్ హుస్సేన్ గారు, గౌరవ ఏఎన్సీ హరిరామ్ గారు, గౌరవ జిల్లా కలెక్టర్లు మన వెంకటరామరెడ్డి గారు, కృష్ణ భాస్కర్ గారు, గౌరవ చీఫ్ విప్ గారు శాసన మండలిలో వెంకటేశ్వర్లు గారు, గౌరవ శాసన మండలి సభ్యులు రఘోత్తం రెడ్డి గారు, ఇంకా వేదికపై నాశనులైన ఎర్రోళ్ళ శ్రీనివాస్ గారు, వేదికపై నాశనులైన ఇతర మిత్రులందరికీ పేరు పేరున, మన బాలమల్లు గారు, మన సివిల్ సప్లైస్ కార్పొరేషన్ చైర్మన్ గారు శ్రీనివాస్ రెడ్డి గారు, ఇంకా వేదికపై ఉన్న మిత్రులందరికీ, దేశపతి శ్రీనివాస్ గారికి పేరు పేరున అందరికీ, వేదిక ముందున పాత్రికేయ మిత్రులకి, నిజంగా ఇది ఒక చిరస్మరణీయమైన రోజు. సిద్ధిపేట ప్రజలు నిజంగా ధన్యజీవులు. ఈ గడకే ఒక ధన్యత వచ్చింది, ఎందుకంటే తెలంగాణ సాధకుడిగా, తెలంగాణ ఉద్యమ నాయకుడిగా ఈ ప్రాంతం నుంచి ఉద్భవించి మొత్తం తెలంగాణ జాతికి దిశానిర్దేశం చేసిన మాన్యులు ముఖ్యమంత్రి వర్యులు ఈ ప్రాంతం నుంచి రావడం, వారి తర్వాత అంతే సమర్థవంతంగా సిద్ధిపేట నియోజకవర్గాన్ని, సిద్ధిపేట జిల్లాని ఈరోజు అభివృద్ధి పదంలో మొత్తం రాష్ట్రం మొత్తం కూడా అబ్బురపడే విధంగా తీర్చిదిద్దుతున్న హరీష్ రావు గారు, వారి నాయకత్వంలో ఈరోజు 1,10,000 ఎకరాలకు నీళ్లు రాబోతూ ఉండడం అంటే ఈ జిల్లాకు ఇది సామాన్యమైన విషయం కాదు. పెద్దలు ఇట్లాంటి ప్రయత్నాలను భగీరథ ప్రయత్నాలు అంటారు, కానీ భగీరథుడు భువి నుంచి దివికి తెచ్చిండు, పైనుంచి కిందికి తెచ్చిండు నీళ్లు. కానీ మన ముఖ్యమంత్రి గారు, అదే రకంగా హరీష్ రావు గారి నాయకత్వంలోని ఇరిగేషన్ బృందం మొత్తం కూడా కష్టపడి, నిజంగా ఒక రకంగా చెప్పాలంటే దివి నుంచి భువికి, కింది నుంచి మీదికి 80 మీటర్ల కింద ఉండే సముద్ర నీటి మట్టానికి, 80 మీటర్ల ఎత్తులో ఉండే మేడిగడ్డ నుంచి ఈరోజు 618 మీటర్ల ఎత్తులో ఉండే కొండపోచమ్మ సాగర్ దగ్గరికి, ఇక్కడ 490 మీటర్ల కాడికి తీసుకుని రావడం అంటే మామూలు విషయం కాదు. మరి రంగనాయక సాగర్ ప్రాజెక్టులో ఇప్పుడే హరీష్ రావు గారు చెప్పినట్టు సిద్ధిపేట నియోజకవర్గానికి ఈరోజు ఈ ప్యాకేజ్ 11 ద్వారా 71,000 ఎకరాలకు, సిరిసిల్ల నియోజకవర్గానికి 23,645 ఎకరాలు, హుస్నాబాద్కు 4,900, మానకొండూరుకు 9,730, జనగామ నియోజకవర్గంలో దాదాపు 1,000 ఎకరాలు. ఈ రకంగా 6 నియోజకవర్గాలకు శాశ్వతంగా, ఇవన్నీ కూడా మెట్ట ప్రాంతాలు. వ్యవసాయం అంటే ఇప్పుడే హరీష్ గారు చెప్పినట్టు బోరు బావిల మీద మొగులు దిక్కు చూసి చేసుకునే వ్యవసాయం తప్ప అవలంబన లేని ప్రాంతాలు. అట్లాంటి ఈ ప్రాంతాల్లో ఈరోజు ఆ కాలువ పరవలు దొక్కుతూ ఉంటే మా మనసులు కూడా ఇంతకుముందే వారు చెప్పినట్టు పరవశించి తడిసిపోయినా కూడా సంతోషంగానే వచ్చినాం అక్కడి నుంచి. మొత్తం ఆ నీళ్లతో ఇద్దరం కూడా అనుకోలేదు వెనక్కి కొడతాయని, వెనక్కి కూడా నీళ్లు కొట్టి ఆ గోదావరి జిల్లాలు ఈరోజు మమ్మల్ని అందరినీ ఆశీర్వదించినాయని చెప్పి మేము అనుకుంటా ఉన్నాం. ఇంకా ఒక మాట చెప్పాలంటే, ఇది ఇరిగేషన్ ప్రాజెక్టులు అంటే దశాబ్దాల పాటు కట్టే ఒక సంస్కృతి. ఇరిగేషన్ అంటేనే, ఒక ప్రాజెక్ట్ అంటేనే 15 ఏళ్ళు 20 ఏళ్ళు తీసుకొని కడతారనే ఒక అపవాదు భారత ఇంజనీరింగ్ వ్యవస్థ మీద, భారత ప్రభుత్వాల మీద, రాష్ట్ర ప్రభుత్వాల మీద ఉండేది.
కానీ దాన్ని తుడిచిపెడుతూ కాలంతో పోటి పడుతూ గౌరవ ముఖ్యమంత్రి గారి మార్గదర్శకత్వంలో హరీష్ గారి నాయకత్వంలో గడిచిన 4.5 సంవత్సరాలుగా ఇరిగేషన్ శాఖ అధికారులు అదే రకంగా ఇందులో పనిచేసిన కార్మికులు ఏజెన్సీలు అందరూ కాలంతో పోటిపడి కాళేశ్వరం ప్రాజెక్టును పూర్తి చేసినందుకు మనస్ఫూర్తిగా శిరస్సు వంచి వారందరికీ కూడా హృదయపూర్వకమైన అభినందనలు ధన్యవాదాలు నేను తెలియజేస్తా ఉన్నాను మెదక్ జిల్లా పేరే పూర్వ మెదక్ జిల్లా పేరే మెతుకు సీమ అనే పదం నుంచి వచ్చింది మెతుకు అనే పదం నుంచి వచ్చింది మెదకు ఈ రోజు గోదావరి జలాలు మెదక్ను ముద్దాడిన తర్వాత పూర్వ మెదక్ జిల్లాను ముద్దాడిన తర్వాత తప్పకుండా మొత్తం తెలంగాణకు బువ్వబెట్టే జిల్లా మెదకే కావాలని చెప్పి కూడా నేను మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తా ఉన్నాను అందరికీ మెతుకు పెట్టే సీమ కావాలని చెప్పి కూడా నేను మనస్ఫూర్తిగా కోరుతా ఉన్నాను గౌరవనీయులు హరీష్ గారు చెప్పినట్టు తెలంగాణలో రాబోయే రోజుల్లో గౌరవ ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో ఒక 4 రకాల విప్లవాలు ఎందుకంటే అన్నింటికీ మూలం సాగునీరే ఈ సాగునీరు పరవళ్ళు దొక్కుతూ ఉండడంతో ఒక 4 రకాల విప్లవాలను మన కళ్ళ ముందే మనం చూడబోతా ఉన్నాం మన కళ్ళ ముందే సాక్షాత్కరించబోతున్నాయని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను మళ్ళొక్కసారి ఉద్ఘాటిస్తా ఉన్నాను చాలాసార్లు ఇదివరకే శాసనసభలో గానీ ఇంకా ఇతర ప్రాంతాల్లో గానీ చెప్పుకున్నాం కానీ తప్పకుండా అది జరిగి తీరుతుందనే ఒక విశ్వాసం ఈ రోజు ప్రజల్లో బలపడిందని చెప్పి కూడా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను తెలంగాణ కోటి ఎకరాల మాగాణం తప్పకుండా అవుతుంది అది కేసీఆర్ గారి నాయకత్వంలో అతి త్వరలోనే అవుతుంది దానివల్ల ఒక రెండో హరిత విప్లవం కూడా తెలంగాణలో మనం చూడబోతా ఉన్నాం గ్రీన్ రెవల్యూషన్ మళ్ళీ తెలంగాణలో వస్తుంది అందులో ఈ ప్రాంతం ఆ ప్రాంతం అని కాదు తెలంగాణలోని 33 జిల్లాల్లో కూడా బ్రహ్మాండంగా ఈరోజు ఇప్పటికే మీ అందరికీ కూడా తెలుసు మొన్ననే ఎస్సీఐ జనరల్ మేనేజర్ గారు కూడా ఇక్కడికి వచ్చినప్పుడు తెలంగాణకు వచ్చినప్పుడు తెలంగాణ దేశానికి దక్షిణ భారతదేశానికి ధాన్యాగారంగా మారింది ధాన్య భాండాగారంగా మారిందని చెప్పినారు భవిష్యత్తులో కోటి ఎకరాల మాగాణంగా మారిన తర్వాత మొత్తం దేశానికే ఆదర్శవంతమైన వ్యవసాయం ఆదర్శవంతమైన రైతాంగం ఆదర్శవంతమైన సాగునీటి మరి వినియోగం అనేది ఎక్కడ ఉంది అంటే తెలంగాణలోనే ఉంది అని చెప్పే పరిస్థితి కూడా ఈ రెండో హరిత విప్లవం ద్వారా వస్తుందనే ప్రతి ప్రాజెక్టులో గౌరవ ముఖ్యమంత్రి గారు చాలా స్ఫూర్తివంతంగా ఆలోచనతో అన్ని చెరువులను కూడా నింపే ప్రయత్నం చేస్తూ ఉన్నారు తద్వారా ఈరోజు తెలంగాణలో కేవలం హరిత విప్లవమే కాదు ఒక నీలి విప్లవం కూడా ఒక బ్లూ రెవల్యూషన్ కూడా రాబోతూ ఉంది తెలంగాణలో మత్స్య సంపద అపారంగా పెరిగి కేవలం తెలంగాణలోని మన ప్రజలకే కాదు భారతదేశం మొత్తానికి ఇంకా బయట వారికి కూడా అందించే శక్తి సామర్థ్యాలు కూడా మన మత్స్య కార్మికులు మన మత్స్య పరిశ్రమ సంతరించుకుంటుందనే బలమైన విశ్వాసం కూడా నాకుందని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా దాంతోపాటు తెలంగాణలోని పాడి రైతులు తప్పకుండా ఈ హరిత విప్లవాన్ని అందిపుచ్చుకొని ఒక క్షీర విప్లవాన్ని ఒక శ్వేత విప్లవాన్ని కూడా తీసుకొస్తారనే బలమైన విశ్వాసం కూడా నాకుంది పాడి పంట రెండు కలిసి మెలిసి బ్రహ్మాండంగా రాబోయే రోజుల్లో ఒక అద్భుతమైన దృశ్యం తెలంగాణలో ఆవిష్కరించబడుతుంది అది కూడా కేసీఆర్ గారి ఆలోచనకు అనుగుణంగా గ్రామీణ ఆర్థిక వ్యవస్థ తెలంగాణలో పరిపుష్టం చేస్తూ అన్ని కుల వృత్తులను బలోపేతం చేస్తూ గ్రామాలన్నింటిని కూడా ఆర్థికంగా పరిపుష్టం చేసే దిశగా ఈ కార్యక్రమం సాగుతుందన్న విశ్వాసం కూడా నాకున్నది దాంతోపాటు ఒక పింక్ రెవల్యూషన్ కూడా తెలంగాణలో వస్తుంది పింక్ రెవల్యూషన్ అంటే టీఆర్ఎస్ రెవల్యూషన్ కాదు అది ఇప్పటికే వచ్చింది పింక్ రెవల్యూషన్ అంటే ఈ గొర్రెల పెంపకం కార్యక్రమం ద్వారా ఏదైతే మాంసోత్పత్తి ప్రక్రియకు బీజం వేయడం జరిగిందో గౌరవ ముఖ్యమంత్రి గారు తప్పకుండా దానివల్ల ఒక పింక్ రెవల్యూషన్ ఒక గులాబీ విప్లవం కూడా వస్తుంది ఈ 4 రకాల రెవల్యూషన్లతో గ్రీన్ బ్లూ వైట్ పింక్ ఈ 4 రకాల రెవల్యూషన్లతో తెలంగాణ భారతదేశానికే ఆదర్శంగా నిలబడే ఒక అగ్రశ్రేణి రాష్ట్రం అవుతుందనే ఒక బలమైన విశ్వాసాన్ని కూడా ఈ సందర్భంగా నేను వ్యక్తం చేస్తూ ఉన్నాను గోదావరి జలాలు ఈ ప్రాంతానికి రావడం అంటే సామాన్యమైన విషయం కాదు తప్పకుండా మరి గోదావరి రేపు కొండ పోచమ్మకు వచ్చి మల్లన్న సాగర్ను నింపి మొత్తం పూర్వ మెదక్ జిల్లాను ముద్దాడి ఈ పూర్వ మెదక్ జిల్లా రైతాంగం మొత్తం కూడా పులకరించిపోయే విషయం అతి తక్కువ సమయంలోనే ఆవిష్కరించబడుతుందని చెప్పి కూడా నేను మీకు మళ్ళొక్కసారి గుర్తు చేస్తూ మరి కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా కేవలం కొత్త ఆయకట్టే కాదు ఎస్ఆర్ఎస్పీ లాంటి గతంలో మేజర్ ఇరిగేషన్ ప్రాజెక్టు మనకు ఉన్నప్పటికీ అందులో మరి నీళ్లు రాక పైనుండి ఇబ్బంది పడుతున్న ఆ రైతాంగం మొత్తానికి అండగా నిలబడి ఎస్ఆర్ఎస్పీ పునరుజ్జీవం చేసిన నిజాం సాగర్ ప్రాజెక్టును ఈరోజు పూర్తి స్థాయిలో దానికి ఒక అండగా నిలబడే ప్రయత్నం కూడా చేస్తున్నాయి ఇవన్నీ కూడా తద్వారా ఒక్క కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా పూర్వ తెలంగాణలోని తెలంగాణ
ఒక అద్భుతమైన మరి ఆలంబనగా ఒక అండగా కాళేశ్వరం ప్రాజెక్ట్ నిలవబోతా ఉన్నది. దానికి తోడుగా సీతారామ గాని అదే రకంగా పాలమూరు గాని పూర్తయిన తర్వాత కోటి ఎకరాల పైచిలుకు మాగాణంగా ముఖ్యమంత్రి గారు పదే పదే చెప్పే మాట తన కళ్ళ ముందే చూడాలనే తన కళ ఏదైతే ముఖ్యమంత్రి గారు పదే పదే చెప్తా ఉంటారో అది తప్పకుండా నెరవేరుతుంది. తప్పకుండా ముఖ్యమంత్రి గారి పట్టుదల దానికి అధికారుల సహయోగం దాంతో పాటు కష్టించి పనిచేసే తెలంగాణ కార్మికులు ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన కార్మికులు వారందరి మరి కష్టంతో తెలంగాణ నేల తప్పకుండా పునీతమవుతుందనే విశ్వాసాన్ని వ్యక్తం చేస్తూ గౌరవ మంత్రివర్యులు రెండు మాటలు చెప్పారు. సిద్దిపేటలో పరిశ్రమలు రావాలి, ఐటీ కూడా రావాలని. ఇప్పటికే సిద్దిపేటను చూసి అందరూ అసూయపడుతూ ఉన్నారు. హరీష్ రావు గారి నాయకత్వంలో ఇక్కడ జరుగుతున్న కార్యక్రమాలు చూసి పక్కన నేను అందుకే అడుగుతా ఉన్నా వచ్చేటప్పుడు లోకల్కి వచ్చేటప్పుడు కూడా ఎక్కడెక్కడ దాచుకొని ఏమేమి కట్టిందో చూపెట్టండి అని అడుగుతా ఉన్నా వారిని. అగ్రికల్చర్ ఇక్కడ లోపల వెటర్నరీ పాలిటెక్నిక్ కాలేజీలు కానీ మెడికల్ కాలేజ్ కానీ వారు అన్నట్టు జిల్లా అయింది, రైలు వస్తుంది, గోదావరి జలాలు వస్తాయి. నాకు తెలిసి సిద్దిపేటకంటూ ఏ లోటు ఉండదు. సిద్దిపేట అంటే కేవలం సిద్దిపేట నియోజకవర్గమే కాదు, ఈ జిల్లాకు ఏ లోటు ఉండదు, తెలంగాణ రాష్ట్రానికి కూడా గౌరవ ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో ఏ లోటు కూడా ఉండదు. కరోనా లాంటి సమస్యలు తాత్కాలికంగా వచ్చినప్పటికీ నాకైతే సంపూర్ణమైన విశ్వాసం ఉంది, హరీష్ రావు గారు లాంటి సమర్థుడైన నాయకుడి నేతృత్వంలో ఈ జిల్లా రాష్ట్రం మొత్తానికి దేశం మొత్తానికి ఒక ఆదర్శవంతమైన జిల్లాగా ఎదుగుతుందనే సంపూర్ణమైన విశ్వాసం నాకుంది. తప్పకుండా అందులో భాగంగా ఇబ్బడి ముబ్బడిగా పరిశ్రమలు ఇక్కడికి వస్తాయి. వారు అంటా ఉన్నారు మధ్యలో బాగా ఆలోచించే కట్టినట్టుంది. ఇప్పుడు మనం కూర్చున్న జాగ కూడా ఒక ద్వీపం మాదిరిగా దీన్ని కట్టి దీని చుట్టూ నీళ్లు పెట్టి తప్పకుండా హైదరాబాద్ నుంచి కూడా ఇక్కడికి పర్యాటకులను ఆకర్షించే విధంగా మొత్తం ప్లాన్ చేసుకొని ఇక మనం చెప్పకపోతే బాగుండదని ఇప్పుడు మాకు చూపెట్టింది కాబట్టి చెప్తున్నారు. తప్పకుండా నాకైతే విశ్వాసం ఉంది టూరిజం కానీ అదే మాదిరిగా ఇంకా ఇతర పరిశ్రమలు ఆగ్రో బేస్డ్ ఇండస్ట్రీస్ కానీ ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీస్ కానీ భవిష్యత్తులో ఐటీ కానీ అవన్నీ కూడా ఎందుకంటే హైదరాబాద్కు మనకు ఎక్కువ దూరం కూడా లేదు, కేవలం 2 గంటల స్వల్ప సమయంలో ఇక్కడికి రాబోతా ఉన్నాం కాబట్టి ఇవన్నీ జరుగుతాయి. ఈ ప్రాజెక్టులో భాగంగా నాకు కూడా వ్యక్తిగతంగా సంతోషం ఏంటంటే నేను ప్రాతినిధ్యం వహిస్తున్న సిరిసిల్ల నియోజకవర్గానికి కూడా ఒక 23-24 వేల ఎకరాలకు అందులో ముఖ్యంగా మా ముస్తాబాద్ తంగళ్ళపల్లి మండలాలు రెండు కూడా చాలా దుర్భిక్ష ప్రాంతాలు, ఆ ప్రాంతాలకు నీళ్ళు అందుతూ ఉండడం అనేది చాలా చాలా సంతోషం అని కూడా చెప్పి తెలియజేస్తూ చివరగా ఈ ప్రాంత రైతులకు నేను ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నా. మా సిద్దిపేట సిరిసిల్ల ఈ 2 జిల్లాల్లోని రైతాంగానికి ఒకటే విజ్ఞప్తి, ఏ రకమైన ఉద్యమ స్ఫూర్తితోనైతే ముఖ్యమంత్రి గారి ఆలోచనలకు అనుగుణంగా మన హరీష్ రావు గారు కానీ ఇంకా ఇరిగేషన్ శాఖ అధికారులు కానీ కష్టపడి ఈ ప్రాజెక్ట్ నిర్మాణం చేసినారో, వేగంగా నిర్మాణం చేసినారో, ఇందులో ప్రధాన కాలువలన్నీ పూర్తయిపోయినాయి కానీ డిస్ట్రిబ్యూషన్లు పూర్తి చేయాల్సిన అవసరం ఉంది. ముఖ్యమంత్రి గారి కళ ఒకటే, తెలంగాణలో ఒక రంగనాయక సాగరు, ఒక కొండపోచమ్మ సాగరు, ఒక మల్లన్న సాగరు ఇవి మాత్రమే కడితే సరిపోదు, తెలంగాణలోని 46 వేల చెరువులు కుంటలు అన్నీ నింపి తెలంగాణ ఎప్పటికీ ఒక నిండు కుండలాగా ఉండాలి. తెలంగాణలో ఒకసారి మేడిగడ్డలో బటన్ ఒత్తితే అన్ని చెరువులు నింపుకునే సౌలత్ మనం తయారు చేసుకోవాలనేది ముఖ్యమంత్రి గారి ఆకాంక్ష. దానికి అనుగుణంగా ఒక ఉద్యమ స్ఫూర్తితో ప్రతి గ్రామంలో రైతులు కదలాలి. ఇప్పుడే హరీష్ రావు గారు ఒక మాట అన్నారు, ఈ ప్రాజెక్టుల్లో నిర్వాసితులు ఎవరైతే ఉన్నారో వారి త్యాగం నిజంగా కూడా నిరుపమానం, వారి త్యాగాన్ని మనం ఏ రకంగా కూడా వెళ్ళగట్టలేము. నిజంగా నిర్వాసితుల సమస్యల గురించి ప్రతిపక్ష నాయకులకు ప్రతిపక్ష పార్టీలకు ఏం తెలుసో తెలియదో కానీ మాకు తెలుసు, మా కుటుంబానికి. ఎందుకంటే ముఖ్యమంత్రి గారి తల్లిగారి ఊరు, ముఖ్యమంత్రి గారి తల్లిగారి ఊరు నిజానికి అప్పర్ మానేర్ ప్రాజెక్టులో మునిగిపోయింది. పోసాన్పల్లి అనే ఊరు ఇప్పుడు దోమకొండ మండలంలో ఉంటుంది. అప్పర్ మానేర్ ప్రాజెక్టు 1940-45 ప్రాంతంలో 40వ దశకంలో కట్టినప్పుడు అక్కడ మునిగిపోతే అక్కడి నుంచి చింతమడకకు తరలి వచ్చి సిద్దిపేట నియోజకవర్గంలో వారి కుటుంబం మొత్తం స్థిరపడ్డది. తర్వాత మా తల్లిగారి ఊరు, మా అమ్మగారి ఊరు కుదురుపాక మిడ్ మానేర్లో మునిగింది. అప్పర్ మానేర్లో నానమ్మ ఊరు పోయింది, మిడ్ మానేర్లో మా అమ్మమ్మ ఊరు పోయింది. మాకు తెలుసు నిర్వాసితుల సమస్యలు ఇబ్బందులు ఎందు. అందుకే నిర్వాసితులు ఎవరైతే నిజంగా ఈరోజు తెలంగాణలో వేల సంఖ్యలో వారు ఎకరాలకు భూములు పోయినా ప్రజల కోసం కోట్లాది మంది ప్రజలకు మేలు చేసే క్రమంలో ముందుకు వచ్చి సహకరించినారో వారందరికీ మా తరపు అదే రకంగా ప్రభుత్వ పక్షాన కూడా వారందరికీ హృదయపూర్వకంగా పాదాభివందనం కూడా మేము చేసుకుంటా ఉన్నాం. ఎందుకంటే మీ త్యాగం వెలగట్టలేనిది, నిరుపమానమైనది, దానికి ఎవరు కూడా ఏ రకంగా కూడా రుణం తీర్చుకోలేనిది. కానీ అదే రకమైన స్ఫూర్తితో ఈ చెరువులు నిండాలి, డిస్ట్రిబ్యూషన్ కాలువలు పూర్తి కావాలి అంటే రైతులు ఏ గ్రామానికి ఆ గ్రామంలో కేసీఆర్ గారు మాదిరిగా కథానాయకులు కావాలి. ప్రతి గ్రామంలో దాదాపు ఒక 15-20 ఎకరాలు సేకరించుకుంటే మరి పూర్తి స్థాయిలో డిస్ట్రిబ్యూషన్ కాలువలు
దాంతో పాటు ఎప్పుడుకి ఎప్పుడు నీళ్లు ఉండే విధంగా మనం కూడా ఒక గోదావరి డెల్టా మాదిరిగా ఒక అద్భుతమైన దృశ్యాన్ని గోదావరి జిల్లాలో మాదిరిగా ఈ ప్రాంతంలో ఆవిష్కరించే ఒక అద్భుతమైన అవకాశం ఈ రోజు ఈ ప్రాజెక్టుల ద్వారా మనకు వస్తా ఉంది కాబట్టి రైతులు కూడా ముందుకు రావాలని దానికి ఎక్కడికక్కడ గ్రామాల్లోనే కథానాయకులుగా గ్రామ సర్పంచులు ఎంపీటీసీలు కదలాలని సాధ్యమైనంత వేగంగా ఈ ఫలాలు మన రైతాంగానికి అందే విధంగా చూసుకోవాలని చెప్పి కూడా కోరుతూ మరి శుభ సందర్భాన హరీష్ రావు గారికి అదే రకంగా గౌరవ శాసనసభ్యులందరికీ ఈ ఈ ప్రాజెక్టు ద్వారా నీళ్లందబోతున్న ప్రజానికానికి రైతాంగానికి ముఖ్యంగా మా పెంటారెడ్డి గారు కూడా చాలా కష్టపడ్డారు వారికి ఈఎన్సీ హరిరామ్ గారికి మొత్తం ఇరిగేషన్ బృందానికి పాత్రికేయ మిత్రులకు ఎప్పటికప్పుడు కవరేజ్ ఇస్తూ మాకు శుభవార్తలు ఇస్తున్నందుకు ప్రజలకు చేరవేస్తున్నందుకు మీకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ అవకాశం ఇచ్చిన హరీష్ రావు గారికి మరొకసారి ప్రత్యేక